எம்மி எம்மி தோசை, பொங்கலி, பொங்கலி, வடா, வடா, சல்லி சட்னி చాలా బాగున్నాయమ్మా అంటున్నాము మేము. వేడి వేడిగా ఇడ్లీలు అండి. ఇలా మెత్తగా ఇడ్లీ రావాలంటే ఒక టిప్ అయితే నేను చెప్తాను. పిండిని అయితే 1 అవర్ ముందు, మేము లేస్తాం కదా ఎర్లీ మార్నింగ్, 1 అవర్ ముందు అన్నీ వేసి కలిపి పెడితే మీరు ఏ విధంగా పెట్టినా చాలా మెత్తగా దూదిలాగా తయారవుతుందండి ఇడ్లీ, పర్ఫెక్ట్గా ఉంటుంది. అవునా? అవును, నేను అలాగే చేస్తాను. మా ఇంట్లో నేను ఇప్పుడు ఇది కివీ కాదండి, డ్రైగన్ ఫ్రూట్. దీన్ని అయితే నేను చాలా చాలా బాగుందండి, చాలా సూపర్గా ఉంది, చాలా ఈజీగా కూడా దాన్ని పీల్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు మేము, ఈజీగా కట్ చేసి చూడండి బాగుంది. అవి అయితే సజ్జా గింజల్లా ఉన్నాయి కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. మీరు ట్రై చేయండి ఒకసారి, బాగుందా? చాలా చాలా బాగుందమ్మా. నేను మా పాప మా ఫ్యామిలీ ఇది ఇది గురువు మిక్చర్ అన్నమాట. అవునండి, ఇదైతే ప్రిపేర్ చేసింది అయితే మా బేబీ చాలా చాలా బాగా ప్రిపేర్ చేస్తుంది. నేనైతే ఒక్కసారి కూడా ప్రిపేర్ చేయదు, మా బేబీ మొత్తం చేసుకుంటుంది ఇది స్నాక్స్. మా ఇదైతే దోశ పిండి ఇలా కలుపుకుంటే చాలా మంచిగా వస్తాయి, నేను చూపిస్తున్నాను. దోశ అయితే ప్రిపేర్ చేయలేదు ఇంతకుముందు, పిండి ప్రిపేర్ చేసుకుని దాన్ని కూడా ఇడ్లీ పిండి కలిపినట్టే కలుపుకుంటాను అన్నమాట. సో అయితే మా బేబీ ఫేవరెట్ చాక్లెట్ డైరీ మిల్క్ ఎలా ఉంది? నోరు ఊరుతుంది కదా. అవునండి, చూడండి అందరూ అవును అవును అంటున్నాం. మాకు చాలా ఆదరిస్తున్నారు మీరు, అందుకని ఆ సెలబ్రేషన్ చేసుకుంటున్నా ఆ రోజు అయితే మేము. ఏంటంటే మీరు మాకు అందిస్తున్న ప్రేమను అలాగే కామెంట్స్ రూపంలో అందించండి ప్లీజ్. మీరు కామెంట్స్ పెడితే కదా మా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయి, ఏ విధంగా ఉన్నాయి, ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు, ఇంకా బాగా చేస్తాము. కామెంట్స్ ఒక కామెంట్స్ అంటే చాలా బూస్టప్ అంటే ప్రోత్సాహంగా అనిపిస్తుంది. ప్లీజ్ కామెంట్స్ కూడా పెట్టండి, మీరు కామెంట్స్ పెడితే చాలా మంచిగా అనిపిస్తుంది. సో అయితే ఇప్పుడైతే ఇక్కడ పండగ పలహారాలు కొంచెమే పెట్టామని అనుకోవద్దు, చాలా ఉన్నాయి ఎక్కేసాం అనమాట. సో అవైతే సడన్ గా ఐడియా వచ్చి అరే ఇంటికి పెట్టాలి కదా ఈ సీజన్ అనేసి మేము పెడుతున్నాం అదన్నమాట అండి. చూడండి ఇది పండగ సాంప్రదాయపు వంటకాలు ఎంత ఎమ్మిగా ఉంటాయి చెప్పనక్కర్లేదు, మన ఆంధ్ర ప్రజలకి అంత ఎమ్మిగా ఉంటాయి, ప్రతిదీ చాలా చాలా ఎమ్మిగా ఉన్నాయి. సో అయితే మేము ముందు పెట్టాము, ఎలా ఉన్నాయో మీరు తప్పకుండా కామెంట్స్ చేయండి. చూడండి జీడిపప్పు ఎమ్మి ఎమ్మిగా. ఇంకోటి ఉందండి ఆంధ్ర అభిరుచి పులి కూర, ఇది ఎలా ఉంది? ఇది తిని కామెంట్ చేయండి. ఇది తింటుంటే తినాలనిపించే ఒక మంచి సాంప్రదాయకరమైన వంటకం అన్నమాట. దీన్ని పలహార ఏమంటారు, ఏమైనా మేము ఏదైనా టిఫిన్లో తినవచ్చు, మధ్యాహ్నం తినచ్చు, మా ఎప్పుడైనా తినచ్చండి. ఎవ్రీ టైం ఇది ఎంత ఎమ్మిగా ఉంటుందంటే ప్రతి సమయానికి అది అందుకు వచ్చేలాగా ఉంటుంది. సో అక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసా స్వీట్ పొటాటో, ఇది అయితే స్వీట్ పొటాటో చాలా చాలా ఎమ్మిగా ఉంది మా తోటలోది. నిజం చెప్పాలంటే మా తోటలోది ఇది. సో దీన్ని అయితే మేము చాలా షార్ట్ వీడియోస్ తీసుకున్నాం. సో దీంట్లో అయితే మేము చూపిస్తున్నాము మా తోటలో ఎలా ఉడకపెట్టి అండి. దీన్ని అయితే ఉడకపెట్టేసాం, తర్వాత అయితే కట్ చేసి వీడియోలు తీసుకున్నాం కూడా, ఈ వీడియోలు యాడ్ చేస్తున్నాను నేను. అదైతే ఆకు అయితే స్వీట్ పొటాటో ఆకు అండి, చాలా బాగుంది కదా. ఇంకా యాడికి వస్తున్నావు చూద్దాం. కసకస క్యాబేజ్ పోతా అండి. ఇది ఎలా ఉందంటే క్యాబేజ్ హార్వెస్ట్ చేసినట్టుందండి. ఇదైతే దీన్ని కూడా చాలామంది ఇష్టపడతారనేసి పెట్టాను. సో మీరు కూడా ఇష్టంగా చూస్తారనేసి కొంచెం యాడ్ చేస్తున్నాను అన్నమాట. చూడండి ఎలా కోస్తున్నా, నేనైతే కసకస వస్తుంది పక్కన పెట్టుకోటి కోసిస్తాను. ఇది అయితే మా ఫ్రెండ్కి వస్తుంది అన్నమాట. నాకు నచ్చితే లైక్.